Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై దాడిలో కియా చెప్పిన కీలక నిజం. కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఏపీలోని జగన్ ప్రభుత్వంపై కొన్ని వర్గాలు వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆయన వేస్తున్న అడుగులను కానీ వివాదాస్పదం చేయడం జగన్కు పాలన చేత కాదని, ఆయనకు ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చారా అని ఇప్పుడు తలబాదుకుంటున్నారని, ప్రచారం చేయడమే లక్ష్యంగా కొన్ని వర్గాలు తీవ్రంగా పనిచేస్తున్న మాట వాస్తవం అంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికీ అనేక కథనాలు వచ్చాయి. జగన్ వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గాయని కొందరంటే, ఇప్పుడు వచ్చినవి కూడా చాప చుట్టేస్తున్నాయని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేయాలని కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇవి ఏ మేరకు ఫలిస్తాయో తెలియదు, కానీ ముందైతే ఈ వ్యతిరేక వార్తలు, ప్రచారం మాత్రం భారీ ఎత్తున సాగుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ సంస్థ కూడా జగన్ దెబ్బతో తరలిపోతోందంటూ ప్రపంచ స్థాయి విశ్వసనీయతను చూరగొన్న రాయిటర్స్ మీడియా సంస్థ ఓ సంచలన కథనం రాసింది. కియా ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్లు, ఆ ప్రభుత్వ అధికారులతో కియా యాజమాన్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు కథనం జోరుగా సాగింది. దీంతో ఇది పెను సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కియా పరిశ్రమ భారీ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వంలో ప్లాంట్ ఏర్పాటైనా జగన్ స్వయంగా తన చేతులతో ఉత్పత్తిని ప్రారంభించారు. అలాంటి సంస్థ కూడా జగన్ ప్రభుత్వ దెబ్బతో తరలిపోతుందనే వార్తకు సహజంగానే ఇంపార్టెన్స్ పెరుగుతోంది. అయితే దీనిపై వెనువెంటనే స్పందించిన కియా యాజమాన్యం ఇక ఈ కథనంపై కియా మోటార్స్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఏపీలోని ప్లాంట్ను తరలించాలన్న యోచన తమకు లేదని, ఈ కథనం చూసి ఆశ్చర్యపోయామని, ఇది అత్యంత చెత్త ఊహాగానమని రాయిటర్స్పై మండిపడ్డారు. ఈ మేరకు కియా మోటార్స్ ఇండియా హెడ్ మనోహర్ భట్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ఏపీలో తమ ప్లాంట్ అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో ఇలాంటి ఊహాగానాలు రావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. జగన్ ప్రభుత్వంపై జరుగుతున్న దురుద్దేశ పూరిత దాడిని తనదైన శైలిలో తిప్పికొట్టింది. తమకు జగన్ ప్రభుత్వం బాగానే సహకరిస్తోందని, తరలిపోయేందుకు ఛాన్స్ లేదని కియా యాజమాన్యం చెబుతోంది. అంతేకాదు, ఏడాదికి 3 లక్షల కార్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విషయంలో వెనుకడిగి వేసే ప్రసక్తి కూడా లేదని వివరించింది. మొత్తంగా చూస్తే జగన్పై జరుగుతున్న దాడికి ఈ రాష్ట్రంతో సంబంధం లేని అంతర్జాతీయ సంస్థే నిజాలు వెల్లడించడం గమనార్హం.